20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిరసన తెలపడం జరిగింది. డిఎస్సీ రాత ద్వారా మెరిట్ ప్రతిపాదకను రోస్టర్ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అన్ని అలవెన్స్లతో నియమింపబడిన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు నేటికి కాంట్రాక్ట్ విధానంలోనే మగ్గుతున్నారు. ప్రతి ఉద్యోగి జీవితం పురోగమనంలో పనిచేస్తుంటే మా జీవితాలు తిరోగమనంలో పయనించడం దురదృష్టకరమన్నారు. అన్ని అలవెన్స్లు పే డిఏ హెచ్ఆర్ఏ ఎఫ్టీఏ టీఏ పొందుతున్న మాకు గత ప్రభుత్వం జీవో నంబర్ 27 పేరుతో గొంతు కోసి మమ్మల్ని ఫిక్స్డ్ శాలరీలో పడేసింది. పై కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ ఆర్ వరలక్ష్మి మరియు వైద్య సిబ్బంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉన్న షేక్ మీరామున్ నేను గత 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రతిపాదన పనిచేస్తున్నాము. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మేము అన్ని అర్హతలు ఉన్నా కూడా ఒక్కొక్కరు ఇద్దరు డిగ్రీ మా ఎంఎస్సీ చేసి అన్ని విద్యార్థులు ఉన్నా కూడా కానీ మాకు ఈరోజు కూడా రెగ్యులర్ కాలేదు. డిఎస్సీ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ పాయింటు ఎగ్జిస్టింగ్ వేకెన్సీ విధానంలో మేమంతా రిక్రూట్ అయినాము. కానీ ఈరోజు కూడా మాట చెప్తున్నాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. దీని మీద తక్షణమే మా మీద తక్షణమే మా మీద మంచి హృదయంతో స్పందించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాల్సిందిగా ఈ కోవిడ్ కష్టకాలంలో మా ప్రాణాలు తెగించి మా భార్య బిడ్డల్ని వదిలేసి కేవలం ప్రజల కోసము మేము పనిచేస్తున్నాము. కానీ ఈరోజు కూడా మా మీద ఎందుకో మరి తెలీదు ఈ ప్రభుత్వానికి మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. మా కష్టాన్ని గుర్తించి వీలైన తొందరలో అందరినీ మాకు న్యాయం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు.